జనరల్గా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇంతకుముందు 100 మందిలో ఒకలా ఉండేవారు మీరు, ఇప్పుడు 100 మందిలో ఒకరు. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే, నాకు నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ నుంచి యాంకరింగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ 8 నుంచి 9 లైవ్ చేసేదాన్ని. ఓకే, అశ్విని దత్త గారు లోకల్ టీవీలో విజయవాడలో నేను వర్క్ చేసేదాన్ని అనమాట. అప్పుడు స్వప్నదత్ గారు చూసుకునే వాళ్ళు అది. సో అప్పుడు మార్నింగ్ 8 నుంచి 9 లైవ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళేదన్నమాట. ఇంకా అప్పుడు మొత్తం ఇక లైవ్లో అన్నీ మా కాలేజీలో ఫోన్లే ఉండే. సో నాకేంటి ఇంట్లో చెప్పలేదు నేను, నాకు జాబ్ వచ్చిందని కానీ నేను లైవ్ చేస్తున్నానని కానీ, నేను అందులో టీవీలో వర్క్ చేస్తున్నాను మా ఇంట్లో తెలియదు. ఎవరు చూడరు, మా డాడీ మార్నింగ్ న్యూస్ చూస్తారు ఇంకా అంతే, ఇంకా ఇంట్లో ఎవరు టీవీ చూసేవాళ్ళు కాదు, అంత టైం ఉండేది కాదు. ఎవరు అంటే మార్నింగ్ కదా ఎవరి వర్క్లో వాళ్ళు ఉండేవాళ్ళు. నేను కాలేజ్ కానీ ఎర్లీగా వెళ్ళిపోయేదాన్ని, ఇంకా అక్కడికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని మేకప్ వేసుకొని లైవ్లో నుంచునేదాన్ని. తర్వాత కొన్ని రోజులు ఒక 3 మంత్స్ తర్వాత మా ఇంట్లో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఫైట్ అయిపోయింది ఇంట్లో, ఇండస్ట్రీకి ఎవరు రమ్మన్నారు, నిన్నెవరు వెళ్ళమన్నారు, అది ఇదని పెద్ద వార్ అయిపోయింది ఇంకా. సో తర్వాత కాలేజ్కి వెళ్ళడం మానేసా, అసలుకి నేను అసలు దేనికి వెళ్ళానని మానేసా. తర్వాత ఇంక మా డాడీ ఇంక ఎలాగో చేస్తున్నావు కదా కంటిన్యూ అన్నారు. ఇంకా అలా నుంచి చాలా ఛానల్స్కి స్టార్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.